నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య, కావలి రూరల్ సమీపంలో ట్రావెల్స్ బస్సులో జరిగిన 80 లక్షల రూపాయల భారీ చోరీకి సంబంధించి వివరాలు మీడియాకు తెలియజేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుండి చెన్నైకి వెళుతూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండకులు కత్తులతో బెదిరించి తమ వద్దనున్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నంబర్, ఇతర సాంకేతికత ఆధారంతో ఒకరిని మదనపల్లి, మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు మొత్తం రికవరీ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశవరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్టు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. ఆ కంప్లైంట్ ఏంటంటే, ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి 80 లక్షలు క్యాష్ పట్టేసి మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది డబ్బుల్ని దొంగతనం చేశారని కంప్లైంట్ వచ్చింది. వచ్చిందంటే ఎస్పీ సార్, ఎస్పీ నెల్లూరు జిల్లా గారి ఆదేశాల ప్రకారం అక్కడ కావల్ రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావల్ సబ్జెక్ట్ డిఎస్పి గారు మరియు క్రైమ్ డిఎస్పి గారు కూడా ఇందులో అక్కడ విషయాన్ని పరీక్షించి లోకల్ ఫుటేజ్, సీసీ ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని అనుకుని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనిషిలో ఈ బ్యాగ్ డబ్బులను సంచి తీసుకెళ్ళడం గుర్తించి వెంటనే వాళ్ళ బ్యాంక్ అట్లా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి. ఇదేంటంటే చెన్నకేశ్వరరెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ 80 లక్షల అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి. చెన్నై తీసుకెళ్తే ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్ ట్రావెలింగ్ చేస్తున్నారు. బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్ లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు, హన్నారెడ్డి రెడ్డి అని, ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. మాకు ఒక వ్యక్తి హన్నారెడ్డి గారిని ఒక కచ్చిలో మొత్తం ఇచ్చి పట్టుకోబెట్టి అక్కడ ఉన్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక మనిషి దగ్గర ధర్మం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 10 లక్షలు, ఇందులో ఇంకొక ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ మహేష్ రమేష్ వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అమ్మాయికి ఫ్రెండ్స్, ఒక బెంగళూరులో ఉంటారు, ఒక మదనపల్లిలో ఉంటారు, మా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగైనా సరే కొట్టేయాలి అని ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ఒక వాళ్ళకు ఒక కారు కొనుక్కుని కాదు ఆ కారులో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో టీమ్స్ అన్ని పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని 77.5 లక్షల అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ కూడా డిడెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మదనపల్లిలో, ఇంకొకటి వచ్చేసి ఆ 5 లక్షలు వచ్చేసి బెంగళూరు దగ్గర. సో దీనికి గాను గుత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కావలి సబ్ డివిజన్ డిఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి 24 గంటల్లోనే ఈ కేసుని కట్ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారి తరఫున, జిల్లా దగ్గర పోలీస్ సెంటర్ తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. అక్కడ అకౌంటెంట్ కూడా అర్నాథ్ రెడ్డి అని ఆయన, బట్ ఆయన ప్రభుత్వంతోనే ఇదంతా కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మద్రాసులో ఒక చిత్తూరు జిల్లా నివాసులే, కానీ మద్రాసులో కంపెనీలో పనిచేస్తుంటారు. ఒక అతను ముద్దాయి వచ్చేసి బెంగళూరులో ఫుడ్ సెల్లర్ గా పనిచేస్తున్నారు. చెన్నై ప్లస్ మొబైల్ ఫోన్స్ ప్లస్ కార్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది.